బలమైన గాలి గట్టిగా వీచినప్పుడు లేదా బలమైన నీరు ప్రవాహం అంటే వాటర్ కరెంట్స్ వలన ఏమవుతుంది? తరచుగా మట్టి పైనున్న పొర బలమైన గాలి లేక నీటి వలన కొట్టుకొని పోతుంది. గాలి లేక నీటి వలన ఒక ప్రాంతంలో మట్టి యొక్క పై పొర కొట్టుకుని పోవటాన్ని సాయిల్ ఎరోషన్ అంటారు. సాయిల్ ఎరోషన్కు బలమైన గాలి యొక్క ముఖ్యమైన ఏజెంటు. ఎక్కడ మొక్కలు లేకపోతే అక్కడ బలమైన గాలి వీచినప్పుడు టాప్ సాయిల్ ఎగిరిపోతుంది. మొక్కల వ్రేళ్ళు అంటే రూట్స్ అక్కడి మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. ఎక్కువ మొక్కలు ఉంటే గాలి వేగాన్ని తగ్గిస్తాయి. అలాంటి చోట్లు సాయిల్ ఎరోషన్ కొంచెమే ఉంటుంది. ఎండరాళ్ళలో గాలి వలన సాయిల్ ఎరోషన్ ఎక్కువ సాధారణం, అంటే కామన్ విషయం అన్నమాట. మొక్కలు లేకపోతే నీరు కూడా మట్టి రేణువులను అంటే పార్టికల్స్ని కడిగివేస్తుంది. కొండల్లో ఎక్కడైతే నదులు టాప్ సాయిల్ను క్రింద వరకు జాలువారుస్తాయో అక్కడ నీటి వలన ఎరోషన్ సాధారణం. ఈ మట్టిని నదులు సమాంతరంలో అంటే ప్లెయిన్స్లో కూడబెడతాయి. ఎప్పుడు ఈ సాయిల్ డిపాజిట్ ఎక్కువైతే అప్పుడు నది తన ప్రవాహ మార్గాన్ని మారుస్తుంది. నది తన ప్రవాహ మార్గాన్ని మార్చడం వలన భూమి మీద వరదలు అంటే ఫ్లడ్స్ వస్తాయి. మనుషుల పనుల వలన కూడా సాయిల్ ఎరోషన్ కలుగుతుంది. చెట్లను నరకటం అలాంటి ఒక పని, దీనిని డీఫారెస్టేషన్ అంటారు. మొక్కల వ్రేళ్ళు అంటే రూట్స్ మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. రూట్స్ వలన కలిగే ఈ రక్షణ తీసివేయబడగానే బలమైన గాలి లేక నీరు వలన పై మట్టి కొట్టుకుని పోతుంది. అర్థమైందా? మరి జంతువుల సంగతి ఏంటి? ఉదాహరణకి గేదె, ఆవు మొదలైన జంతువులు క్యాటిల్ గడ్డిని ఎక్కువగా తినటం వలన మొక్కల అడుగునున్న మట్టి బయట పడుతుంది. ఇది కూడా సాయిల్ ఎరేషన్కు దారితీస్తుంది. పంటను తీసివేశాక ఆ నేలను మళ్ళీ పండించకపోతే మట్టి త్వరగా కొట్టుకుని పోతుంది. అర్థమైందా పిల్లలు? వాలుల్లో అంటే స్లోప్స్ నేలలను దున్నటం వలన మట్టి విడిపోయి గాలి వలన కానీ నీటి వలన కానీ కొట్టుకుని పోతుంది. కాబట్టి సంక్షిప్తంగా అంటే సమరైజ్, సాయిల్ ఎరోషన్కు ఏజెంట్స్ బలమైన గాలి, నీరు, చెట్లు నరకటం, ఎక్కువగా జంతువులను పెంపడం, నేలను పండించకుండా వదిలివేయటం, కొండ వాలుల్లో దున్నటం లాంటి మనుషులు చేసే పనులన్నమాట. సాయిల్ ఎరేషన్ నుంచి మట్టిని కాపాడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మట్టిని కొట్టుకుని పోకుండా కాపాడటం సాయిల్ కన్వర్జేషన్ అంటారు. మొక్కలను నాటి మట్టిని కాపాడగలం. ఎక్కువ విస్తారమున్న ప్రాంతాలలో కొత్త వృక్షాలను నాటడాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. కొండ ప్రాంతాల్లో టీ లేక కాఫీ ప్లాంటేషన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అవి ఎందుకని మెట్లులా పెంచుతారు? వాటిపై నుంచి ఎక్కటానిక కాదు కదా. కొండ ప్రాంతాలు వాలుగా ఉంటాయి కాబట్టి సమాంతరంలా కాక వర్షపు నీరు వేగంగా పారుతుంది. ఈ నీరు పారుతూ పైపొరను తన్నతో కొట్టుకుని పోతుంది. ఇలా కాకుండా ఉండటానికి వ్యవసాయం అంటే ఫార్మింగ్ మెట్లలా చేస్తారు. ఇలా ఎటు వాల్లో అంటే స్లోప్స్ మెట్లు కట్టడాన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇది నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తూ మరియు నీటితో కొట్టుకుని పోయిన మట్టి ఒక మెట్టుల నుంచి తర్వాత మెట్టుపై చేరుతుంది. ఇది సాయిల్ ఎరోషన్ కాకుండా అవుతుందన్నమాట. పొలం అంటే ఫార్మ్ ల్యాండ్ ప్రక్కన పొడవైన మొక్కలు లేక చెట్లు ఎందుకు పెంచుతారు? కంచె అంటే ఫెన్సింగ్ మొక్కలు పెంచటం వలన గాలి వేగం మరియు సాయిల్ ఎరోషన్ తగ్గుతుంది. మరి నదుల వలన మట్టి కొట్టుకుని పోకుండా ఎలా కాపాడతాం? దీనికోసం నది ఒడ్డున గట్లు కడతారు. దీని వలన ఒడ్డున సాయిల్ ఎరోషన్ కాకుండగానే కాక నది వరదలతో పొలాల్ని ముంచకుండా కాపాడుతుంది. కాబట్టి మనకు తెలిసింది ఏమిటంటే మట్టిని కాపాడటానికి 4 పద్ధతులు ఉన్నాయి. 1, కొత్త చెట్లను నాటడం ద్వారా, దీనిని ఎఫారెస్టేషన్ అంటారు. 2, కొండ ప్రాంతాల్లో టెర్రస్ ఫార్మింగ్ ద్వారా. 3, పొలం ప్రక్కన కంచె చెట్లు నాటడం ద్వారా. చివరిగా నదీ తీరాలకు గట్లు కట్టడం ద్వారా.
మనం చూసినట్లు మట్టి తయారయ్యటానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, కానీ గాలిచే లేక నీటిచే కొట్టుకొని పోవటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది మనకే మంచిది కాదు, కాబట్టి మనం మొక్కలను ఎక్కువ నాటాలి. వాటిని ఎవ్వరూ అనవసరంగా నరకకుండా చూడటం ద్వారా వీలైన మట్టిని కాపాడగలం. పిల్లలు, మనం ప్రశాంతంగా ఆనందంగా అంటే రిలాక్స్ అండ్ ఎంజాయ్గా ఉండాలంటే కొన్ని పొడుపు కథలను మీకు అడుగుతాను, సరేనా? ఎలాంటి బ్యాంక్ అంటే నదీ తీరంకు డబ్బు అక్కర్లేదు, రివర్ బ్యాంక్. ఏది పాదాలు లేకుండా పరిగెడుతుంది, నోరు లేకుండా అరుస్తుంది? ఇది సముద్రం. సరే పిల్లలు, నీరు నావతో ఏమంది? ఏమీ అనలేదు, కానీ వేవ్ బాగుందా? సరేనా?